ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు అందిస్తున్న ఆదర అభిమానాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, చాలామంది ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకరంగాను మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందును బట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతుందంటే మీ అందరి ప్రోత్సాహంతో. ప్రభుకు మహిమ. చాలామంది సంతోషంగా కానుకలు విరాళాలు పంపిస్తున్నారు, ఈ టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్గా నిలబడుతున్నారు. మీ అందరిని బట్టి ప్రభునందు సంతోషిస్తున్నారు. చాలామంది మీ యొక్క ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు. మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక క్రొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వరదల వల్ల కూడా చాలామంది అనేకమైన పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా విధంగా బాధాకరమైన పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు. మరి వరదల వల్ల కొంతమంది ఆస్తి నష్టం, మరి ధన నష్టం, వస్త్రాలు పోగొట్టుకున్నారు, మరి అలాగే హౌసులు కూడా డ్యామేజ్ అయిన గృహాలు, రకరకాలుగా ఈ వరద ప్రజలు ముంచెత్తింది. చూడండి, అకస్మాత్తుగా ఎవరు ఊహించని రీతిలో ఇది వచ్చేసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం బాధపడద్దు, భయపడవద్దు. రెండంతలుగా దేవుడు ఈరోజు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ. యోబు గ్రంథం 42:10 చదువుదా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేస్తెను. మరియు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అధికముగా ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ప్రతి హృదయంతో మాట్లాడండి. వాక్యము నీది గనుక, ప్రజలు నీవారు గనుక, ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, చూడండి, యోబు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు. తన జీవితంలో చాలా భయంకరమైన దుస్థితి యోబుకి ఎదురైంది. అయితే ఊజు దేశంలో మరి చాలా ధనవంతుడు యోబు, అయినా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని దృష్టిలో నమ్మకంగా జీవిస్తున్న యోబు జీవితము ఏం జరిగిందంటే, ఒకసారి మరి దేవదూతలు దేవుని సన్నిధికి తటస్థించిన సమయం కలదు. ఆ సమయంలో దేవదూతలతో పాటు అపవాది కూడా దేవుని దగ్గరికి వచ్చారు. చూద్దాం, యోబు గ్రంథం 1:6 చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై తటస్థించెను. చూడండి, ఇక్కడ ఈ అపవాది కూడా, సాతానుడు కూడా ఈ దేవదూతలతో ఇక్కడికి వచ్చారు. దేవుని దగ్గర, ఈ పరలోకములో దేవుడు ఉండే స్థలం దగ్గర దేవదూతలు వచ్చినప్పుడు, అపవాది వారితో కూడా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు అపవాది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు నేను వచ్చానన్నాడు. అయితే వీడు అపవాది దుష్టుడు వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, భూమి మీద నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించావా? చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు నిలిపినవాడని దేవుడు అంటుంటే, ఈ అపవాది అంటాడు, ఊరికినే యోబుని ఎందు భయభక్తులు నిలిపాడా? ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, బంగారం ఇచ్చావు, ధనధాన్య నట్లు అన్ని ఇచ్చావు గనుక నిన్ను స్తుతిస్తున్నాను. అవన్నీ తీసే, అసలు నిన్ను మహిమపరుస్తాడా, నిన్ను దూషిస్తాడు అని అపవాది దేవునితో వైరం పెట్టుకున్నాడు. అయితే దేవునికి ఒక నమ్మకం ఏంటంటే, నా కుమారుడు అలాంటి వాడు కాదు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వేదనలు వచ్చినా నన్ను విడిచిపెట్టడు యోబు అని దేవుడు యోబు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. అయితే అపవాది అంటాడు, లేదు లేదు, ఇవన్నీ కూడా పోతే నేను ఏమాత్రము మహిమపరచడు అంటాడు. కానీ దేవుడు విశ్వాసంతో ఏమంటున్నాడంటే, యోబు అలాంటి వాడు కాదన్నాడు. అక్కడి నుండి ప్రారంభమైంది యోబుకి శోధనలు. యోబుకి ఈ పరీక్ష నిమిత్తం దేవుడు పరీక్ష పెడితే ఈ పరీక్ష అన్నిట్లో విజయం సాధిస్తూనే వచ్చాడు. అయితే ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, యోబు జీవితంలో ఇలాంటి భయంకరమైన ఈ పరిస్థితిలో కూడా మరి తన తూర్పు దిక్కంతట్లో గొప్పవాడు, ఒంటెలు, గాడిదలు, మరి ఎంతో పశు సంపద, ఇన్ని రకాలుగా మరి అతనికి ఆస్తితో పాటు ఈ పశువులతో పాటు పనివారు కూడా, బహుమంది పనివారు.
ఈ విధంగా తూర్పు దిక్కు అంతట్లో కూడా యోబు అంత ధనవంతుడు లేరు అని అంది అక్కడ. అలాంటి సమయంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి యోబు ఆస్తి మీద, తర్వాత పిల్లలని సుడిగాలు ద్వారా పిల్లల్ని చంపేస్తే సాతానుడు రకరకాలుగా యోబుని చాలా కష్టాలకు గురి చేస్తాడు. అయినా సరే దేవుని స్తుతిస్తున్నాడు యోబు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని, ఆయనకి మహిమ కలుగును గాక అని స్తుతిస్తున్నాడు. చూడండి, అలాంటి సమయంలో కూడా కొంతమంది స్నేహితులే దూషించేవాళ్ళు. ఏం యోబు, ఎందుకు నీకు ఈ కష్టాలు? నువ్వు దేవుని నమ్ముకున్నావా? నీలో ఏదో పాపముంది, నీ చేతులు దేవుని తట్టు తిప్పు, అప్పుడన్నా దేవుని వైపు చాపు, నీ గుడారములు ఏదైనా పాపముందేమో. రకరకాలుగా దూషించారు, ద్వేషించారు, ఎన్నో రకాలుగా నిందలేస్తారు, అవమానపరుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో యోబు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. వీళ్ళు స్నేహితులు ఇంతగా అవమానపరిచినప్పుడు, ద్వేషించినప్పుడు స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేస్తాడు, ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా దేవుడు అతనికి క్షేమస్థితిని మరలా ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు, కానీ దూషించిన స్నేహితుల కొరకు, మరి అవమానపరిచిన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చూడండి, అంత సహనం, అంత ఓర్పు ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటుందా? మనల్ని ఎవరైనా అవమానపరిస్తే, ద్వేషిస్తే, దూషిస్తే మన కక్ష సాధిస్తారు. ఏమంటారంటే, పలాని వ్యక్తి నన్ను ఇలా పలాని రోజు అన్నాడు, ఎలాగైనా అతన్ని దెబ్బ కొట్టాలనుకునే స్వభావము అలాంటి సమాజం ఇది. అలాంటి సమయంలో కూడా యోబు ఒక నిరీక్షణతో ప్రార్థన చేశాడు స్నేహితుల కొరకు. అలాంటి సమయంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. చూడండి, ఇప్పుడు చదువుదాం యోబు గ్రంథం 42:10 చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని ఎంత అద్భుతం, క్షేమస్థితిని మరలా ఇచ్చాడు, ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అయితే ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో క్షేమస్థితిని దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, చూడండి వచ్చిన స్నేహితులు ఎంత అద్భుతాలు చేసే దేవుడు అంటే, వాళ్ళు ఊరికినే యోబు దగ్గరకు వచ్చి హాయ్ అని వెళ్ళిపోలా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరహ, ఒక్కొక్క బంగారు పొంగరం యోబుకి బహుమానంగా ఇచ్చేళ్ళారు. ఎంత అద్భుతం, ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. 11 చదవండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకు ముందు అతనితో కూడా పుచ్చుకొని సమస్త బాధను గూర్చి పొందుకొని అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చిరి ఇదియుగాక ఒక్కొక్కరు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు దేవునికి మహిమ. చూడండి, ఇప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు వచ్చిన వారు బాధపడ్డారు. దేవుడు యోబుకి ఇంత కష్టాలు పెట్టాడేంటి, ఇంత బాధలు, ఇంత శ్రమలు అంటూ దుఃఖపడుతూ ఓదారుస్తూ వెళ్ళేవాళ్ళు వెళుతూ బంగారు పొంగరం, ఒక్కొక్క వరహ ఇచ్చేళ్ళారు. ఎంత అద్భుతం అంటే, ఇప్పుడు యోబు జీవితం ఎలా జరిగింది, అపవాది ఎన్ని రకాల కుట్రబన్ని, ఎన్ని రకాల యోగుని శోధించి, ఈ దుష్టుడు, ఈ అపవాది, ఈ సాతానుడు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా ఇప్పుడు దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే, చూడండి రెండంతలుగా. ప్రైజ్ ద లార్డ్. 42 మరి ఆ కింద 12 చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించిన. హల్లెలూయా. క్రైస్తవ సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుందంటే, మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా నేను ఆశీర్వదించబోతున్నాడు. వాక్యం వింటున్న సహోదరి, వాక్యం వింటున్న సోదరుడా, నీ జీవితంలో కొన్ని పోగొట్టుకున్నవేమో, నీ జీవితంలో ఆస్తి కోల్పోయినావా, నీ జీవితంలో ఆరోగ్యం కోల్పోయినావా, నీ జీవితంలో ఏమి కోల్పోయావా, దేవుడు అంటున్నాడు రెండంతలుగా నీకు నేను ఆశీర్వదిస్తా. ఆమేన్. యోబు జీవితంలో ఎంత బాధపడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎంత బలహీనుడైపోయాడు, దేవుడు అధికముగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అన్నీ డబల్ 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 ఇచ్చాడు దేవుడు.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ డబల్ డబల్గా హెచ్చించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతంగా ఆశ్చర్య రీతిగా రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. వాక్యం వింటున్న సహోదరుడా, కృంగిపోతున్న సోదరి, బలహీనరాలనుకుంటున్న సహోదరుడా, బలహీనరాలనుకుంటున్న సహోదరి, బలహీనుడు అనుకుంటున్న సోదరుడా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. రెండంతలు కనుక ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఇంకా దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? వాక్యం వింటున్న సోదరుడా, రెండంతల ఆశీర్వాదమే కాదు. చదువుదా దేవుని పరిశుద్ధ గ్రంథం జకరియా గ్రంథం 9:12 చూడండి. బంధకములో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటలు మరలా ప్రవేశించుడి రెండంతలగా మీకు మేలు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, బంధకాలలు, ఏ బంధకాలు ఉన్నా, ఆర్థికంగానే బంధకాలు, సమస్యలనే బంధకాలు, అప్పులనే బంధకాలు, వ్యాధి అనే బంధకం, రకరకాల బంధకాలు, పోరాటాలు ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుందంటే రెండంతలుగా నీకు మేలు చేస్తా. ఆమేన్. మన దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేయడండి. ప్రైజ్ ద లార్డ్. మానవుని బుద్ధి మేలు చేసినా కీడు చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మనిషిని నమ్మి వాళ్ళకి మేలు చేసేవనుకో, వాడు మనకు కీడు చేయొచ్చు. ఎందుకంటే మేలు చేసినా మరి కీడు చేసేది మానవుని బుద్ధి, కీడుకు కీడు చేసేది పశు బుద్ధి, కీడు చేసినా మేలు చేసేది దేవుని బుద్ధి. హల్లెలూయా. అంతేనండి, దేవుడు మనం ఎంత ఆయన కీడు చేసినా, ఎంత ఘోర పాపులంగా జీవిస్తున్నా మనం క్షమించి ప్రేమించే దేవుడు కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే బంధకాల్లో పడి ఉండి ఎలా ఉంటున్నాడు? నిరీక్షణ. ఈరోజు మనకు నిరీక్షణ ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఒక నిరీక్షణ. పౌలు అంటాడు కదా, నిరీక్షణ ఇతల వలె మనం ఉండకూడదని. అవును, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం, 78:5 చదవండి. పుట్టబో పిల్లలు వివరించినట్లును వీరుడు రాబో దినాలలో నీ పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తూ ఒక నిరీక్షణ నీకుండాలి. ప్రైజ్ ద లార్డ్. నీకు మేలు చేస్తాడు నా దేవుడు. నా జీవితంలో ఒకవేళ ఇలా ఉన్నా, నా తదనంతరం నా పిల్లలు ఆశీర్వాదకరంగా మారుతారు, వారు మేలు అనుభవిస్తారు. ఒక నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము నిరీక్షణ గలవాడే ఎదురు చూశాడండి. శరీరం మృతతుల్యమైపోయింది, వృద్ధాప్యం వచ్చింది, భార్యకు స్త్రీ ధర్మం ఉడికిపోయింది, అయినా సరే నాకు దేవుడు సంతానమిస్తాడు. నిరీక్షణ. శరీరం మృతతుల్యమైపోయినా సరే నా దేవుడు నన్ను చేయి విడవడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 42:5 చూడండి. హల్లెలూయా. నీవేళ కృంగి ఉన్నావు, అదిగో దేవుని యందు నిరీక్షణ. క్రైస్తవ బిడ్డలారా, నీ హృదయములు ఎందుకు కృంగిపాటు? నీ హృదయములు ఎందుకు ఆవేదన, ఆందోళన? దేవుని యందు నిరీక్షణతో జీవించు. ఎందుకంటే ఇక్కడ ఏమనుంది? బంధకాల పడి ఉండి నిరీక్షణ కలిగిన వాళ్ళారా, రెండంతలుగా మీకు మేలు చేస్తారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎలాంటి బంధకాలు ఉన్నాయి? సరసాలని బంధకాలు ఉన్నావేమో, అన్యాయంగా అక్రంగా నీ మీద ఏదో ఒకటి మోపి నిన్ను బంధకాలు, ఓ నిన్ను బంధించారేమో. దేవుడు అంటున్నాడు, నీకు నేను మేలు చేస్తా. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథములు ఎలాంటి మేలు చేస్తాడు. కీర్తనకాడు 31 19 చూడండి. నీ జీవితంలో అధిక మేలు చేస్తానంటాడు. భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన కోసం మేలు దాచి ఉంచాడు. ఎలాంటి అంట, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. క్రైస్తవ జనాంగమా, దేవుడు మన కొరకు మేలు దాచిపెట్టాడు. అంత మాత్రమే కాదండు, ఇంకా కింద చదవండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. మేలు దాచిపెట్టాడండి సోదరుడా, సోదరి. అంత మాత్రమే కాదు, మేలు సిద్ధపరిచాడు. క్రైస్తవ జనాంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నీ కొరకు మేలు సిద్ధపరిచాడు ఆయన, నీ కొరకు మేలు దాచిపెట్టాడు, నిన్ను చేయి విడవడు. ప్రభువుకి మహిమ. మనుషులు చేయి విడిచిపెడతారండి, మనుషులు త్రోసేస్తారు, మనుషులు మనల్ని బురదలో పడేస్తారు,
కానీ మన దేవుడు నిన్ను చేయి విడవడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎడబాయడు. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన నీ కొరకు ఒక మేలును సిద్ధపరిచాను అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ. మొదటి పాయింట్, రెండంతలుగా ఆశీర్వదిస్తానన్నాడు. రెండో పాయింట్, రెండంతలు మేలుతో నింపుతాడు. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యాన్ని అంగీకరిస్తే, దేవుని వాక్యం మీద నిరీక్షణతో ఉంటే, వాక్యం మీద నువ్వు మనసు పెడితే అద్భుతంగా రెండంతల మేలు నీకు చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, చూద్దాం, ప్రభునామానికి మహిమ కలుగును గాక. రెండవ రాజుల గ్రంథం 2:9 చూడండి. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసి, నేను నీ యద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు, నేనేమి చేయకూడదును అడగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు ఆమేన్ హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఎలీషా ఏలియా దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఈ అయ్యగారిని ఆస్తి అడగల, అంతస్తు అడగల, వెండి బంగారం ఏది అడగల. చూడండి, దేవుడు ఇతనితో మాట్లాడాడు. ఏలియాతో, నిన్ను నేను సుడిగాలి ద్వారా పరలోకానికి తీసుకెళ్తున్నానని మాట్లాడారు. ఆయనకు తెలుసా సంగతి. ఎలీషాతో అంటాడు, బాబు దేవుడు నన్ను రమ్మంటున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, మరి నువ్వు దయచేసి నువ్వు ఇక్కడే ఉండన్నాడు. ఆ మాటకి ఆయన ఏమంటాడు చూడండి, మొదటి నుంచి చదవండి. నన్ను దేవుడు పలాన చోటికి వెళ్ళమంటున్నాడంటే ఏమంటున్నాడు చదువు బాబు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయబోవు, కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవాను బేతేలుకు వెళ్ళమని. అదిగో ఏమంటున్నాడు, నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమంటున్నాడు కాబట్టి నేను బేతేలుకి వెళ్తున్నానయ్యా, నువ్వు ఎక్కడే ఉన్నాడు. ఎలీషా చూడు ఎంత నమ్మకస్తుడు. అంటే తన ఆత్మీయ తండ్రి దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికి వస్తా, దైవజనుడా దయచేసి నన్ను రావద్దన్నది, నేను కూడా నీతో ఉంటా. ఎందుకు ఏమంటున్నాడు అంటే, మా దైవజనుడు ఎక్కడికి వెళుతున్నాడు, ఈ ఒంటరికి వెళుతున్నాడు, నేను కూడా వస్తానన్నాడు. అందుకు ఆయన ఏమంటున్నాడు, ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, అది నేను నిన్ను ఎడవనయ్య గారు, నేను కూడా నీతో వస్తా. యెహోవా జీవముతోడు అండి, నీ జీవముతోడు, నేను నీతో వస్తానన్నాడు. మళ్ళా అన్నాడు ఆయన, సరే బాబు అక్కడికి వెళ్ళారు. బేతేలుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. ఎలీషా యద్దకు వచ్చి, నేను యెహోవా నీ యద్దనుండి గురువును పర్వతం తీసుకొని పోదని నీ వెలుగుతో అని. చూడండి ఇక్కడ కొంతమంది ఈ యొక్క బేతేలుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళు అడుగుతున్నారు, బాబు ఎలీషా మీ అయ్యగారు పరలోకానికి వెళ్ళిపోతున్నాడంట, దేవుడు తీసుకెళ్తున్నాడంట, నీకు తెలుస్తా అంటే వాళ్ళు ఏదో ఒక వ్యంగ్యంగా వీళ్ళు అడుగుతున్నప్పుడు ఈయనేమంటాడు, మీరు ఆగండి, మా దైవజనుడు ఏంటి మాకు తెలుసు, ప్రైజ్ ద లార్డ్, మీరేం చెప్పక్కర్లా, హల్లెలూయా. అంటే తను ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్తో, ఎలాంటి నిరీక్షణతో, దైవజనుడు ఎలా ఉన్న భక్తిభావంతో ఉన్నాడు చూడండి. తన ఆత్మీయ తండ్రి ఎలా శ్రద్ధాభక్తులు కనపరుస్తున్నాడు, మా దైవజనుడి గురించి నాకు తెలుసు, మీరేం మాట్లాడక్కర్లా, హల్లెలూయా. నెక్స్ట్ చూడండి ఇంకా. ఇదిగో ఎలీషా నన్ను ఎరుకోకెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. ఆయన ఏమంటాడు, దైవజనుడా నిన్ను విడవను, నేను నీతో వస్తానన్నాడు. అక్కడ నుండి మళ్ళా యోర్ధానికి వెళ్ళాడు. ఏలియా యోర్ధానికి వెళ్ళమని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఉండమని అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడైనా సరే నేను నిన్ను ఎడవనయ్య గారు అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. చూచుండగా వారిద్దరు యోర్ధాను దగ్గర నిలిచిరి. తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది యువతలకు అవతలకు విడిపోయి గనుక వారిద్దరు పొండేలు దాటిపోయి వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసి, నేను ఎత్తును తీయబడక మునుపు నీ కొరకు ఏం చేయకూడదు. అది యోర్ధాను దాటిన తర్వాత అడుగుతున్నారు, బాబు నేను ఇక్కడ నుండి తీయబడక మునుపు నీకేం కావాలి చూడు. ఇప్పుడు దాకా నాకు నమ్మకంగా ఉన్నాడు ఎలీషా.
చాలా పరిచర్య చేశాడు, శ్రద్ధాభక్తులు చూపించాడు, నమ్మకంగా జీవించాడు, భయభక్తులతో ఉన్నాడు. అది చూసి అడుగుతున్నాడు ఈ దైవజనుడు, ఎలీషా ఇప్పటి వరకు నువ్వు చాలా ప్రతి విషయంలో నన్ను విడిచిపెట్టకుండా నమ్మకంగా నాతో వచ్చేవయ్యా, ఇక కుదరదు, ఎందుకంటే ఇక దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, అగ్నిరథాలతో వస్తున్నాడు కాబట్టి. ఏమన్నాడంటే నీకేం కావాలో కోరుకోను అయ్యా, నాకేమొద్దు కానీ, బంగారం వద్దు, వెండి వద్దు, ఆస్తేశ్వర్యాలు వద్దు, మీరు దాసిపెట్టి ఏది నాకు అక్కర్లా, నాకేంటంటే మీలో ఉన్న అభిషేకం, మీరు పొందుకున్న అభిషేకం, రెండు పాళ్ళు రెండంతలు నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. చూసారా ఆ దైవజనుడు ఎక్కడ బంగారానికో డబ్బుకో లేకపోతే దేనికి ఆశపడాల. ఇప్పుడైతే చాలామంది ఏమంటారు, అయ్యగారు నీ తదనంతరం నా పేరాయి, ఆ మందిరం నేను చూసుకుంటా అనొచ్చు. కానీ ఎలీషా ఏమన్నాడంటే తెలుసా, నాకేముద్దు కానీ అయ్యా మీ మీద ఉన్న అభిషేకం నాకు రెండు పాడు కావాలి, ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎంత నిజంగా ఎలీషాలో చూడండి, ఎలీషాలో దైవిక ఆత్మ, ఎలీషాలో లోబడే మనస్సు, తగ్గింపు, ఏది కూడా అతను కోరుకోలేదు కానీ ఆయన దగ్గర ఉన్న అభిషేకాన్ని అడిగాడు, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆయన అంటాడు ఇది చాలా కష్టతరంగా ఉంది, ఒకవేళ నన్ను దేవుడు తీసుకుని వెళ్ళేటప్పుడు నన్ను చూస్తే నీవు గనక తప్పకుండా నీకు అభిషేకం వస్తుంది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆ విధంగానే ఏలియా దుప్పటి ఎలీషా మీద పడిపోయింది. ఎప్పుడైతే ఆ దుప్పటి ఎలీషా మీద పడిందో రెండు పాళ్ళ అభిషేకం ఇతనికి వచ్చేస్తే, ఏలియా చేసిన 9 అద్భుతాలంటే ఎలీషా 18 అద్భుతాలు చేశాడు. అంటే అంత గొప్ప అభిషేకం. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనకు కావాల్సింది అభిషేకం. అభిషేకం ఉంటే నీతో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, అభిషేకం ద్వారా స్వస్థతలు జరుగుతాయి, అభిషేకం ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అభిషేకం నీలో ఉంటే ఈరోజు నీ మినిస్ట్రీ, నీ పరిచర్య విస్తరించబడింది. క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని అభిషేకం నీలో ఉంటే మరి నీ ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇంకా నా పరిచర్య విస్తరించట్లేదు అనుకుంటున్నావా, సేవకుడా నా సంఘము ఉన్న 30 మందితోనే ఉంది అని బాధపడుతున్నావా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నీకు రెండు పాళ్ళ అంటే రెండంతల శక్తి, రెండంతల అభిషేకం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని స్వాధీనపరచుకుంటావో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగా ఆయన ఆశ్చర్యకరుడండి, ఆయన పేరే వండర్ఫుల్ గాడ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తే దేవుడు, మన దేవుడు బలమైన కార్యాలు చేస్తే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే దేవుడు గనక, రెండు పాళ్ళ ఆత్మ ఈరోజు నీకు ఇవ్వటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జనాంగమా, ఇప్పుడు మీకు 3 పాయింట్లు చెప్పాను, దేవునామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు చదువుదా. ప్రైజ్ ద లార్డ్. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం కూడా చూడండి. అందుకామె దీవెన దయచేయము, దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయమని. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులు, పల్ల మడుగులు కూడా ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే దీవెన. ఈరోజు ఏసయ్య నీ జీవితంలో గొప్ప దీవెన, రెండంతలుగా దీవెన దయచేయబోతున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అమ్మ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా జీవితంలో దీవెన లేదనుకుంటున్నావా, ఈరోజు దేవుడు రెండంతలుగా నిన్ను దీవించబోతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ఆక్సా ఈ అమ్మాయికి వివాహం చేసుకున్న తర్వాత కాలేబైన తన తండ్రిని అడుగుతుంది, ఏం కావాలమ్మా నీకు, ప్రైజ్ ద లార్డ్, నాకు దీవెన ఇవ్వమంటే ఆ దీవెనతో పాటు నువ్వు నాకు దక్షిణ భూమి ఇచ్చావంటే ఇప్పుడు మెరక భూమి, పల్లపు భూమి ఇవన్నీ కూడా తండ్రి ఇచ్చాడు రెండంతలుగా. ప్రైజ్ ద లార్డ్. ఆమె కోరుకుంది ఒకటే, రెండుగా రెండంతలుగా ఇచ్చాడు దీవెన తండ్రి. ఈరోజు పరమ తండ్రిగా ఏసయ్య నీ జీవితంలో దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నావా, ఏసయ్య నిన్ను దీవించాలని కోరుకుంటున్నావా? క్రైస్తవ బిడ్డలారా, ఆయన దీవెన బహుబలమైనది, శక్తివంతమైనది. కాబట్టి ఏసయ్య దగ్గర నువ్వు దీవెన అడుగు. సొలొమోను అడిగాడు దేవుణ్ణి, జ్ఞానం అడిగాడు, మరి ఐశ్వర్యం కానీ బంగారు ఏది అడగల. దేవుడు గ్రహించి ఈ యొక్క జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యం అన్నీ కూడా దేవుడు ఇవ్వగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర నువ్వు దీవెన అడుగు, దేవుని దగ్గర దీవెన కోరుకో. ప్రైజ్ ద లార్డ్. 5వ పాయింట్గా యశగ్రంథం 61:7, మీ అవమానమునకు ప్రతిగా ఆమేన్, హల్లెలూయా. అవమానపరచబడుతున్నావా సోదరి? ఏ ఏ విషయాల్లో అవమానంగా భావిస్తున్నావా సహోదరి, సోదరుడా? నీ ఆఫీసులో అనేక రకాలు నిన్ను అవమానపరుస్తున్నారా?
నువ్వు చేస్తున్న జాబ్ దగ్గర నీ కొలీగ్స్ నిన్ను అవమానపరుస్తున్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నది అంటే రెట్టింపు ఘనత నీకు ఇస్తా. ఆమేన్. ఎక్కడ అవమానపరచబడ్డా అక్కడ నిన్ను ఘనపరిచేటట్టు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. లోకములో గనులకు కలిగిన పేరు నీకు దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఏమంటున్నాడు, రెట్టింపు ఘనత. దావీదును చూస్తున్నట్లయితే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉన్న దావీదును దేవుడు సింహాసనం ఎక్కించగలిగి ఒక గనుడిగా చేయగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో మార్లు మామ చంపాలని దావీదును బళ్ళెం విసిరేశాడు. కానీ దేవుడు ఘనపరిచి హెచ్చించి మరి అద్భుతంగా ఇస్రాయేలుకు రాజుగా చేశాడు. యోసేపుని సొంత అన్నదమ్ములే అవమానపరిచి గోతులో పడేస్తే యోసేపుని మరి దేవుడు అద్భుతంగా హెచ్చించి ఐగుప్తులో ఏం చేస్తాడంటే ఒక ప్రధానినిగా చేసి సింహాసనం ఎక్కించగలిగాడు. ఎంత అద్భుతం. ఈరోజు నీ జీవితంలో ఎక్కడెక్కడ అవమానపరచబడుతున్నా ఈరోజు దేవుడు నిన్ను ఒక గనుడిగా చేస్తానంటున్నాడు. ప్రభు నామానికి మహిమ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు 5 పాయింట్లు ఇచ్చాను. మొదటిగా రెట్టింపు ఆశీర్వాదం అన్నాడు. రెండవదిగా చూసినట్లయితే రెండంతలా మేలు చేస్తానన్నాడు. మూడవదిగా చూసినట్లయితే రెండంతల అభిషేకం. నాలుగవదిగా రెండంతల దీవెన. ఐదవదిగా రెండంతల ఘనత. క్రైస్త బిడ్డలారా, ఈరోజు ఈ 5 పాయింట్స్ నువ్వు పొందుకోవాలనుకుంటే దేవుని దగ్గర నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించు. దయచేసి ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఇప్పుడు ఈ ప్రార్థనతో ఏకీభవించండి. దేవుని జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా దేవానికి స్తోత్రములయ్యా. విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములో ఫలింపు దయచేయండి. ప్రభు ఆ బిడ్డలను బలపరచండి నాయన. రెట్టింపు ఘనతకు పాత్రుడిగా చేసేవని నమ్ముచున్నాను. దేవా, రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అని నమ్ముచున్నాను. యేసు నామములో ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడుదురుగాక. ఎలాంటి వ్యాధి ఉన్నా, సమస్య ఉన్నా, బలహీనతలు ఉన్నా నజరడిని యేసు నామములో బిడ్డలకు విడుదల, క్షేమము, స్వస్థతను దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ రాముల వీధి. మరి నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ వంతుగా మీ సహాయ సహకారాలు మాకు అందించాలనుకుంటున్నారా? ఈ కాలస్యం ఎందుకు అయితే మాతో కూడా మీరు పాలిభాగస్తులుగా ఉండి ఈ కార్యక్రమానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలనుకుంటే గూగుల్ పే, ఫోన్పే ఈ నెంబర్కు ఉంది. ఒకవేళ మీరు కూడా అయ్యా మీరు చేసే కార్యక్రమాన్ని మా వంతుగా మేము కానుక పంపిస్తాం, లేకపోతే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తామంటే చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు వెళ్ళలేని ప్రాంతాలకు, చేయలేని వాటికి మేము ఈ విధంగా టీవీ ద్వారా ఈ సువార్త అనేక ప్రాంతాలకు వెళుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. అంతమాత్రమే కాదండి, ఈ టీవీలో ఇంకా మరిన్ని మా కార్యక్రమం వినాలని మీరు అనుకుంటున్నారు కదా, అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు. మీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చందోలు మోషే అని టైప్ చేయండి. టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఇది మరి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుంచుకోండి, చందోలు మోషే అంటే మా యొక్క మెసేజ్ అన్నీ కూడా నీకు వస్తాయి. తప్పకుండా ఈ కార్యక్రమం చేయండి, పాల్గొనండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించరుగాక.